ఏపీలో సినిమా టికెట్ల ధరలపై అంతా ఊహించినట్లే టాలీవుడ్ అడుగలేస్తోంది ఓవైపు సినిమా టికెట్ల తగ్గింపుపై రచ్చ జరుగుతున్న వేళ నాయకత్వం కరువైన టాలీవుడ్ ఇష్టారాజ్యంగా చేస్తున్న వ్యాఖ్యలు జగన్ సర్కారు పని సులువు చేసేస్తున్నాయి ఇప్పటికీ సినిమా టికెట్ల ధరలపై తన నిర్ణయానికే కట్టుబడిన వైసీపీ ప్రభుత్వంతో లాభింగ్ చేయాల్సిన నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు వినిపిస్తున్న భిన్న స్వరాలు జగన్ సర్కార్కు ఊరటనిస్తున్నాయి ఏపీలో సినిమా టికెట్ల అమ్మకాలు వాటి ధరల నిర్ణయంపై ఎన్నడూ లేనంత రచ్చ జరుగుతోంది ఇప్పటికే రాష్ట్రంలో వందలాది సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఈసారి ప్రేక్షకుల కోణంలోకి వెళ్లి వారికి సినిమా టికెట్ల ధరలను తగ్గించాలని తీసుకున్న నిర్ణయం టాలీవుడ్కు ససే మేర నచ్చలేదు అయితే దానిపై పోరాటం చేసేందుకు మాత్రం ఎవరు ముందుకు రాలేని పరిస్థితి దీంతో లోపలే మదనం అలా ఎన్నాళ్ళు అందుకే హీరోలు నాని సిద్ధార్థ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక్కొక్కరిగా ముందుకొచ్చి స్వరాలు వినిపిస్తున్నారు అయితే వీటికి కౌంటర్లు అదే స్థాయిలో ఉంటున్నాయి ఏపీలో సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్లో ఎన్నడూ లేనంత దారుణంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా హీరోలు నాని సిద్ధార్థ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంటి వారు టికెట్ల రేట్ల తగ్గింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండగా ప్రధాన హీరోల్లో ఒకరైన నాగార్జున దీంతో తనకొచ్చిన నష్టమేమీ లేదని తేల్చి చెప్పేశారు టాలీవుడ్ పెద్దన్నగా ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతారని భావించిన చిరంజీవి కాస్త చేతులెత్తేశారు తనకు ఆ పాత్ర వద్దంటూ ఈ వివాదానికి దూరంగా ఉంటున్నారు మరికొందరు హీరోలు దర్శకులు స్పందించాలని ఉన్న వైసీపీ ప్రభుత్వం నుంచి ఎదురుదాడికి భయపడి మౌనంగా ఉండిపోతున్నారు సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్లో ఎప్పుడైతే భిన్న స్వరాలు వినిపించడం మొదలై ఎప్పుడైతే భిన్న స్వరాలు వినిపించడం మొదలైందో అప్పుడే వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి ఆటోమేటిక్గా ముద్ర పడిపోయినట్లే అవుతోంది ఎందుకంటే టాలీవుడ్ మొత్తంగా ఈ సమస్యను లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితే ప్రభుత్వం ఇరికన పడేది తన నిర్ణయం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉండేది కానీ టాలీవుడ్లో చీలికతో జగన్ సర్కారు పని సులువుగా మారిపోతోంది అందుకే టాలీవుడ్ పెద్దల మౌనాన్ని కొందరి విమర్శలను సైతం వైసీపీ సర్కార్ లైట్ తీసుకుంటోంది సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న భిన్న స్వరాలు వైసీపీ సర్కారుకు భారీ ఊరటనిస్తున్నాయి ఈ వివాదంలో టాలీవుడ్ ఐక్యంగా పోరాడటం కష్టమని అంచనా వేసిన జగన్ తెలివైన ఎత్తుగడే వేశారు దీంతో టాలీవుడ్ ఈ విషయంలో ఐక్యంగా ముందుకు రావడం లేదు దీంతో జగన్ సర్కార్ అనుకున్నట్లే టికెట్ రేట్లను తమ తమ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కమిటీ ద్వారా తగ్గింపునకే మొగ్గు చూపే అవకాశం ఉంది దీనికి హైకోర్టు కూడా నో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే హైకోర్టు సూచన మేరకు ఏర్పాటు చేసిన కమిటీయే కావడం ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టే రిపోర్ట్ ఇస్తుందన్న అంచనాలు ఇలా ప్రతిదీ ఇప్పుడు జగన్ కంట్రోల్లోకి చేశాయి ఇక టికెట్ రేట్ల తగ్గింపును టాలీవుడ్ ఆమోదించక తప్పని పరిస్థితి